ఈరోజు మన బ్రేక్ఫాస్ట్లో వెయిట్ లాస్ దోశలు అండి. అలా ఎందుకన్నా తెలుసా, ఇవి కొర్రలతో చేసే దోశలు అనమాట. ఈ కొర్రలు ఊబకాయం తగ్గిస్తుందని, బెల్లీ ఫ్యాట్ తగ్గిస్తుందని మరి మన డైటీషియన్లు అందరూ ఇదే సజెస్ట్ చేస్తున్నారు. అంటే ఇందులో మనం రైస్ వాడకుండా కొర్రలు వాడుతున్నాం అనమాట. వీటి వల్ల వెయిట్ తగ్గిపోతుంది, మరి మెదడు చురుకుగా పనిచేస్తుంది, హార్ట్కు ఉపయోగపడుతుంది. ఇందులోనేమో ప్రోటీన్ ఎక్కువ అండి, అందువల్ల మనకు ఎనర్జీ వస్తుంది, కార్బోహైడ్రేట్ తక్కువ ఉంటుంది. అందుకని కొర్రలు బాగా వాడాలి మనం వెయిట్ లాస్కి. కొన్ని ఈ కీరా ముక్కలు కూడా కొన్ని మనం తినొచ్చు. మరి ఇమ్యూనిటీ బాగా ఉంటుంది కొర్రలతోటి. ఈ కొర్రలు మాత్రం మన డైట్లో కంపల్సరీ ఎక్కువగా వాడాలి మనం వెయిట్ లాస్కి. ఈరోజు మనం మామిడికాయ పప్పు అండి కర్రీ. మామిడికాయ పప్పు ఏ పప్పుతో చేసామనుకుంటున్నారు? అందరికి ఇష్టమైన కందిపప్పు. వారానికి ఒక రెండు సార్లైనా మనం ఈ కందిపప్పుని ఏదో కాంబినేషన్స్తో వండుతాం. ఇది అందరికీ ఇష్టం, మరి చాలా ఎనర్జీ ఇస్తుంది అనమాట. అలా ఎనర్జీ ఇవ్వడానికి కారణం ఏంటనుకున్నారు? ఇందులో ప్రోటీన్స్ ఎక్కువ ఉన్నాయి. చాలామంది అనుకుంటారు, అయ్యో మనం నాన్ వెజ్ తింటలేదు కదా, మనకి ఎలా వస్తే ప్రోటీన్స్ రావు అనుకుంటున్నారు. కానీ చికెన్ మటన్లో ఎంత ప్రోటీన్ ఉందో మనకి కందిపప్పులో కూడా అంత ప్రోటీన్ ఉంది. అందుకని తప్పకుండా కందిపప్పు మనం ఆకుకూరతో కలిపోసారి, దోసకాయతో కలిపోసారి, ఇవాళ మామిడికాయ పప్పు. కందిపప్పు చూస్తే ఏంటో గుర్తొస్తున్నాను, నాకు టంగ్ ట్విస్టర్ గుర్తొచ్చింది. గాలిలోన కందిపప్పు, గాలి కింద పందికొక్కు. అబ్బో ఇంకెందుకు ఆలస్యం, మీరందరూ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సరే సరే, ఇంకా వేడి వేడి అన్నలో ఈ పప్పు నెయ్యి కలుపుకు తింటే అబ్బా ఎంత బాగుంటుందో. అబ్బా అవన్నీ ఇప్పుడు గుర్తు చేయకమ్మా, మరి 90 డేస్ అయినాక ట్రై చేద్దాం అన్నీ. సరే, ఈరోజు మనం క్యారెట్ జ్యూస్ తయారు చేసుకుందాం అండి. క్యారెట్ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? పిల్లలు పెద్దలు అందరు ఇష్టపడతారు. దీనికి ఏం చేయాలి? ఫస్ట్ మనం ముక్కలు తీసుకొని అవి ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన తర్వాత దాన్ని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసినప్పుడు కొంచెం పాలు పోయాలి, ఎందుకంటే గుజ్జులా అవ్వాలి కదా. మరీ ఎక్కువ పాలు పోస్తే కూడా పైకి చిందుతుంది కదా, కొంచెం పాలు పోసుకుని మనం గుజ్జు చేసుకుందాం. ఆ తర్వాత దీన్ని మెత్తగా అయిపోయిన తర్వాత మనం బయటికి బౌల్లోకి తీసుకుందాం. ఈ బౌల్లో తీసుకున్న తర్వాత మరి చాలా చిక్కగా ఉంటే తినలేం కదా, దాంట్లో కొద్దిగా మనం పాలు యాడ్ చేసుకుందాం. పాలు యాడ్ చేస్తూ దాంట్లో మరి ఇంకా కొంచెం స్వీట్ కోసం తేనె యాడ్ చేద్దాం. ఇది ఓన్లీ జ్యూసులు ఇవన్నీ అంటే మరి మధ్య మధ్యలో నీరసం రాకుండా మీరు మంచినీళ్ళు తాగుతుండండి, మరి కొబ్బరి నీళ్ళు తాగండి నీరసం వస్తే, మరి మజ్జిగ తాగండి. చూసారుగా ఇప్పుడు ఈ జ్యూస్లో తేనె యాడ్ చేసాము, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా చేస్తే మరి క్యారెట్ తినటం వల్ల ఏంటి మనకు ఉపయోగాలు? కంటి చూపు చాలా మంచిది, ఎందుకంటే ఇందులో బీటా క్యారెటిన్ ఉంటుంది కదా, ఏ విటమిన్ వల్ల మన కంటికి చాలా మంచిది, చర్మానికి మంచిది. మీరు వారానికి 2 సార్లు ఈ క్యారెట్ జ్యూస్ తాగి చూడండి, క్యారెట్ రంగులో మీ చర్మం మెరవకపోతే నన్ను అడగండి. మరి ఇంకానే జుట్టు డ్రై అవ్వదు మీకు, మరి హార్ట్కి మంచిది, అసలు మన బాడీకి కావాల్సిన అన్నీ కూడా ఇందులో ఉన్నాయండి క్యారెట్లో. మమ్మీ ఈవినింగ్ 6 అయింది, ఇప్పుడు ఏం తిందాం, నాకు ఆకలి వేస్తోంది. ఇప్పుడు దానిమ్మ గింజలు తిందామమ్మా. సరే, చూసా ఎర్రగా ఎంత బాగున్నాయి దానిమ్మ గింజలు. అవును, ఇందులో ఏంటంటే ఆయిల్ ఉండదు, క్యాలరీస్ తక్కువ, అవును, మళ్ళీ నేను యాంటీ ఆక్సిడెంట్స్, పోషకాలు అన్నీ కూడా ఉన్నాయి ఇందులో. ఇంకేం తెలుసా ఈ బెనిఫిట్స్? దీనివల్ల అసలు యాసిడ్ బర్నింగ్ అని ఉంటుంది, కొంతమంది కడుపులో మంట వస్తూ ఉంటుంది, అది తగ్గించేస్తుంది అనమాట వీటితో. ఇంకా ముఖ్యమైనది ఇంకేం తెలుసా, కిడ్నీకి చాలా మంచిది. ఇంకో ముఖ్యమైన బెనిఫిట్ ఉంది అమృత, ఏంటంటే పళ్ళల్లో చిగుళ్ళకి దంతాలకి చాలా మేలు చేస్తుందంట ఇవి తింటే. అంటే అవి గట్టిగా అవ్వడానికి, కొంతమందికి బలహీనం అయిపోయి దాంట్లో బ్లడ్ అది వస్తూ ఉంటుంది, అలాంటి వాళ్ళు తప్పకుండా ఇవి తినాలి.